నిర్మల్ నియోజకవర్గ పరిధిలో పలు మండలాల్లో కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను బీజేఎల్పి నేత ఎర్రటి మహేశ్వరరెడ్డి పంపిణీ చేశారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, దిలావర్పూర్, నర్సాపూర్ మండలాలు లక్ష్మణచందా మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో లబ్ధిదారులకు, సారంగాపూర్ మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో 61 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రత్న కళ్యాణి, ఎంఆర్ఓలు ఎంఆర్ఓ ఎంపీపీ పద్మా రమేష్, నాయకులు భూపాల్ రెడ్డి, ముత్యంరెడ్డి, రాజేశ్వర్, సురేష్, జీవన్ రెడ్డి, అనిల్, పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. లక్ష్మి సందూర చామల్పల్లి, మాదిగామరాజు, మాదిగామరాజు నెక్స్ట్ ధర్మాల పుష్ప అనిత వరగరావం, మొన్న ఎన్నికల కోడ్ కారణంగా గత నెలలో మనము టెక్స్ట్ డిస్ట్రిబ్యూషన్ చేయలేకపోయినాం. మరి నిర్మల్ నియోజకవర్గంలో ఉన్న పెండింగ్ టెక్స్ అన్ని కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రం ప్రభుత్వం ఇస్తున్నటువంటి కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులని మీ అందరికీ కూడా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం ఇవ్వడం జరిగింది. మీకు ఇక ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం కూడా వచ్చేస్తున్నది. మరి వాళ్ళు ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ వాళ్ళు ఇచ్చినప్పుడు ఆ తులం బంగారం కూడా పంచుతాం. కానీ మీకు రాదేమో, మరి కొత్త వాళ్ళకి వస్తాయి, ఇస్తే వస్తుంది కొత్త వాళ్ళకి. వారి చెప్పడమని చెప్పి వృత్తిలో బంగారం ఇస్తామని మేము కూడా అసెంబ్లీలో గొడవ చేస్తున్నాం. ఎప్పుడు ఇస్తారని మీరు చూస్తా ఉన్నారు అసెంబ్లీలో. అసెంబ్లీ సాక్షిగా తన బంగారం కోసము మాడపడ్లంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ ఇవ్వాలని అడుగుతున్నాం. మేము వచ్చి అసెంబ్లీలో కూడా ఖచ్చితంగా మీకోసం కొట్లాడతా, మీకోసం వచ్చే వాళ్ళ అందరికి రావాల్సిన బంగారం వచ్చే విధంగా మేము ఖచ్చితంగా పోరాటం చేస్తాం. మరి ఇప్పుడు వెంటనే టెక్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని మొదలు పెట్టాల్సిందిగా నేను గౌరవ ఆడియో గారిని కోరుతా ఉన్నాను. పుష్పచేరం గారు ఎక్కడి వరకు వచ్చారు? వచ్చే వానాకాలం నుంచి నీళ్లు నిల్వ లేకుండా వచ్చిన నీళ్లు వచ్చినట్టు వెళ్ళిపోయే విధంగా మరి 150,000 రూపాయలతోటి మరి నేను అధికారులను కోరుతా ఉన్నాను. వెంటనే రిపేరు చేసి నాలన్నీ కూడా స్ట్రెంగ్ చేసి
వచ్చిన వరద నీళ్లను మరి బయటకు పంపించే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. నేను రేపు మున్సిపల్ కమిషనర్ ని కూడా ఈరోజు నేను పిలిచి రివ్యూ చేస్తాను, మరి ఇంజనీర్ కూడా పిలిచి రివ్యూ చేస్తాను. గతంలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన డ్రాయింగ్స్ మేరకు, వారు ఇచ్చిన ప్రపోజల్ మేరకు నేను ఈ ప్రభుత్వంతో పోరాటం చేసి మరి ఈ మంజూరు తీసుకొచ్చినాను. మరి వచ్చినటువంటి మంజూరుని వెంటనే టెండర్స్ పెట్టించేసి అతి త్వరలో నిర్మల్ పట్టణంలో ముప్పు గురి కాకుండా, నిర్మల్ పట్టణం వచ్చిన వరద నీరు నిర్మలం నిల్వలేకుండా వచ్చిన వచ్చినట్టు వెళ్లే విధంగా మరి వెంటనే పనులు మొదలు పెట్టించడానికి అధికారం కూడా ఆదేశించడం జరుగుతుంది. నాకు నిర్మలు కార్యక్రమం చాలా ఉండేవాడిని తీసుకుని వచ్చినా. నేను వచ్చేసరికి బంగారం కొడుతుంది అనుకున్నా, కానీ ఈసారి బంగారం వేయాలంటున్నాను. డిక్లరేషన్ నేను బంగారం కూడా కొట్లాడుతున్నా, అసెంబ్లీలో కూడా మొన్న కూడా అడిగిన ముఖ్యమంత్రి ఏమైందో బంగారం తీసి అడిగి బంగారం అని చెక్కులు ఇస్తున్నాం. మరి చెక్కులతో అయితే లేదు, ఇందులో బంగారం అంటే ఇందులో బంగారం ఎప్పుడంటే ఇస్తాము వచ్చేసరికి ఇస్తామంటుంది, కానీ అక్కడ బడ్జెట్ చూస్తే ఇచ్చినట్టయితే కనబడలేదు. అయితే మరి ఇది ఎప్పుడు మంది భయం ముందు దక్షిణ చెప్పేది వచ్చి గమనించాను. ఖచ్చితంగా మీరేం రుణివ్వడాల్సిన అవసరం లేదు. నేను మాత్రం మీకు బంగారం ఇస్తామన్న బంగారం వచ్చే వరకు కొట్లాడతాను. మీ చెక్కులు రావాల్సిందే, బంగారం రావాల్సిందే. మీరందరికీ తెలుసు నేను గత 6 నెలల నుంచి ఈ ప్రభుత్వం మీద నిరంతరంగా పోరాటం చేస్తున్నాను. అసెంబ్లీ సాక్షిగా రాష్ట్రంలో వాళ్ళు ఇస్తామన్న 420 ఎందుకు ఇస్తలేనని నిరంతరం నిలదీస్తూనే ఉన్నా. మీకు 4000 రూపాయలు ఇస్తామన్నాడు పెన్షన్, ప్రతి మహిళ ఆడపడుచుకు 2500 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నాడు. మరి ఎందుకు ఇస్తలేడు అడుగుతున్నా. మొన్న కూడా నేను కలిసినప్పుడు అడిగిన, అయ్యా ఆడపిల్ల జీవనంలో ఉంటే 2500 ఇస్తాను ఇచ్చేసేయు, లగ్గమైన కనీసం పేరులు తీయకుండా లగ్గమైన ఆడపిల్లందరికీ 2500 ధరలు పెరిగినాయి. ఇల్లు నడుచుకు కష్టంగా ఉంది అందరికీ. ఆ 2500 ఇస్తే ఆశగా ఉంటుంది. ఆ పెద్ద మనుషులకు 2000 కాదనేవాడు 4000 ఇస్తామంటివి, మరి అవి కూడా నేను ఇస్తామని అడుగుతున్నాం. నేను మీకోసం మీరందరూ కూడా ఆశీర్వదించడము అసెంబ్లీకి పంపించారు. అక్కడ మీ బిడ్డ పోరాటం చేస్తున్న భారతీయ జనతా పార్టీ ఈరోజు అధికారంలో లేకున్నా మీకోసం మీ పక్షం నిలబడుతున్నా, పోరాటం చేస్తున్న ఎప్పటికప్పుడు. మొన్న రైతు రుణమాఫీ విషయంలో కూడా పైసలు లేవని చెప్పినా తప్పించుకునే ప్రయత్నం చేసింది. మళ్ళీ ఇప్పుడు దానికోసము మేము ఎప్పుడు ఇస్తాం ఎప్పుడు ఇస్తామని చెప్పి పెళ్లి పెడితే మొన్న 15 ఆగస్టు ఇస్తా దేవుడికి తోడు పెట్టుకున్నాం.